हैदराबाद अम्मई चैनल को माँ राजलक्ष्मी टेक्सटाइल इंडिया प्राइवेट लिमिटेड कंपनी तो थ्री इयर्स हैप्पी एनिवर्सरी ने अंदर हैदराबाद अम्मई व्यूअर्स को चुप्तना चाला बेस्ट चैनल कंप्लीटली हार्ड वर्क डेली मार्केट मंची मंची शॉप कस्टमर कोसम व्यूअर्स कोसम आल आइटम्स एक्कड़े मंची मंची आइटम दोरुकुतुंदी आ शॉप शूट चाला हार्ड वर्क నేను అందరికీ అదే చెప్తున్నా, మీరు హైదరాబాద్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా రాజలక్ష్మి టెక్స్టైల్ తరపు నుంచి హైదరాబాద్ అమ్మాయి ఛానల్ హ్యాపీ 3 ఇయర్స్ యానివర్సరీ. మాయా కార్పొరేషన్ హైదరాబాద్ హోల్సేల్ ఫ్యాన్సీ సారీస్ హైదరాబాద్ అమ్మాయి కా హ్యాపీ 3 ఇయర్స్ యానివర్సరీ. బహుత్ అచ్చా ఛానల్ హై, లైక్ కరో, షేర్ కరో, సబ్స్క్రైబ్ కరో. హ్యాపీ 3 ఇయర్స్ యానివర్సరీ హైదరాబాదీ అమ్మాయి. हेलो व्यूअर्स, वेलकम टू आहूजा ट्रेडिंग कंपनी. हैदराबाद अम्मई चैनल व्यूअर्स की अंदर की कांग्रेचुलेशंस. वील की 3 इयर्स कंप्लीट अयिपोयिनाई. ऑल द बेस्ट टू हैदराबाद अम्मई यूट्यूब चैनल. हैप्पी 3 इयर्स एनिवर्सरी. कीप ग्रोइंग. ऑल द बेस्ट. हैदराबादी अम्मई चैनल्स की अंदर व्यूअर्स की सना फैब्रिक नुंची हैप्पी 3 इयर्स एनिवर्सरी. कांग्रेचुलेशंस. हैदराबाद अम्मई चैनल व्यूअर्स अंदर की संध्या कॉर्पोरेशन प्राइवेट लिमिटेड तरफ़ हैप्पी 3 इयर्स एनिवर्सरी. Hi, this is from KDI TechSmart. Hyderabad MI channel viewers ki happy 3rd anniversary. This is a best channel ever. This is good response for us and please like, share and subscribe to this channel. Thank you so much. Namaskaram andi. 3 samvatsaralu poorthi chesukuni 4th samvatsaramloki adugu pedutunna Hyderabad MI channel prekshakulandariki Sri Santosh Textiles arpana hardika shubhakankshalu. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన అన్నిటికీ చాలా రెస్పాన్స్ ఉందండి. హైదరాబాద్ అమ్మాయి ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ 3 ఇయర్స్ యానివర్సరీ ఫ్రమ్ సంధ్యాశీల్ సికింద్రాబాద్. హాయ్ వ్యూవర్స్, అనీప్ సూట్ నుంచి మాట్లాడుతున్నాం. మేము హైదరాబాద్ అమ్మాయి వారికి 3వ వార్షికోత్సవం శుభాకాంక్షలు. ముందు ముందు వాళ్ళ ఛానల్ ఇంకా పెద్ద ఎదగాలని మా తరపున, మా స్టాఫ్ తరపున, మా వ్యూవర్స్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నీల్కమల్ ప్రింట్స్ బాబులాల్ ప్రకాష్ అండ్ సికింద్రాబాద్ విషెస్ యూ హ్యాపీ 3 ఇయర్స్ యానివర్సరీ. ఆల్ ద బెస్ట్. హైదరాబాద్ అమ్మాయి ఛానల్ ఈ 3వ సంవత్సరం విజయవంతంగా కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్తూ మేడం గారికి, నిజంగా మా యొక్క నైపుణ్యతని మీరు చేరవేస్తున్నారు. మేము తయారు చేసే ఐటమ్స్ను కానీ నాలాగా ఎంతోమంది మీ ఛానల్ ద్వారా ఏదైతే మీరు వీడియో చేసి పంపించారో మాకు ఉన్న గిరాకులతో పాటుగా మీ ద్వారా ఇంకాస్త కొంతమందికి, ఇంకా చాలామందికి వెళ్ళినాయి. దాని తర్వాత ఎంతోమంది మా ఐటమ్స్ చూసి కూడా కంగ్రాచులేషన్స్ మాకు కూడా చెప్పారు. అదేవిధంగా మీకు నిజంగా 3 ఇయర్స్ కాదు, ఎప్పటికీ మీరు విజయవంతంగా ఇలాగే కొనసాగాలని నిజంగా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుతుంటున్నాను మేడం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపక్ ఫ్రమ్ శ్రీ జగదంబా సారీ సికింద్రాబాద్. హైదరాబాద్ అమ్మాయికి 3 ఇయర్స్ కంప్లీట్ అయినాక చాలా చాలా హార్డీ కంగ్రాచులేషన్స్. ఇంకా మీరు ఇలానే సక్సెస్ఫుల్గా ఇంకా 3 ఇయర్స్ కానీ 30 ఇయర్స్ కానీ రన్ అవ్వాలంటే అది కోరుకుంటాం. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద 3 ఇయర్స్. హైదరాబాద్ అమ్మాయి ఛానల్ చాలా సపోర్టివ్గా ఉంది, చాలా సక్సెస్ఫుల్ ఉంది. మాకు చాలా బిజినెస్ కూడా వచ్చింది హైదరాబాద్ అమ్మాయి ఛానల్ నుంచి. మీరు ఎవరైనా చూస్తున్నారు హైదరాబాద్ అమ్మాయి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకే బెనిఫిట్ అవుతుంది. మీరు చాలా వెరైటీస్ చూడవచ్చు. మేడం చాలా ఎక్స్ప్లోర్ చేసి చెప్తారు, చాలా మీకు చాలా యూజ్ అవుతుంది హైదరాబాద్ అమ్మాయి ఛానల్ నుంచి. మొత్తం మేడం సర్వే చేసి ఎక్స్ప్లోర్ చేసి మంచి గైడ్ ఇస్తారు మేడం. హాయ్, నేను కృష్ణ, దయానంద్ సారీ సెంటర్ హైదరాబాద్. హైదరాబాద్ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ 3వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా మా తరఫున కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ యానివర్సరీ. మీరు ఎప్పటికీ ఇలాగే వీడియోలు చేయండి. హలో ఎవ్రీవన్, నేను న్యూ లగన్ష సారీస్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ హైదరాబాద్ అమ్మాయి ఛానల్ అండి. హైదరాబాద్ అమ్మాయి ఛానల్కి 3rd యానివర్సరీ అండి. ఇప్పుడు 3rd యానివర్సరీ, చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఈ ఛానల్ కూడా మీరు బాగా చూస్తూ ఉండండి, ఎందుకంటే ఇందులో మంచి మంచి హోల్సేల్ షాప్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయండి. మీరు చూసి మంచి బిజినెస్ కూడా చేయగలుగుతారు. ఈ ఛానల్ని కూడా బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అర్బాజ్ ఎక్స్టెన్షన్ తరఫు నుండి ఛానల్ వ్యూవర్స్కి హ్యాపీ 3 ఇయర్స్ యానివర్సరీ. హలో వ్యూవర్స్, దిస్ ఈస్ ఏకే క్రియేషన్. వీఆర్ కాంగ్రాచులేటింగ్ హైదరాబాద్ అమ్మాయి ఛానల్ ఫర్ ద 3 ఇయర్స్ యానివర్సరీ. హైదరాబాద్ అమ్మాయి ఛానల్కు లైక్ కరియే, షేర్ కరియే, కామెంట్ కరియే. దిస్ ఈస్ అమ్మాయి ఫ్యాబ్రిక్స్. హ్యాపీ యానివర్సరీ ఫర్ హైదరాబాద్ అమ్మాయి ఛానల్ ఫర్ కంప్లీటింగ్ 3 ఇయర్స్. థ్యాంక్ యూ. ఫ్రమ్ ప్రగతి సింథటిక్స్, హ్యాపీ 3 ఇయర్స్ యానివర్సరీ. హ్యాపీ 3 ఇయర్స్ యానివర్సరీ. BN Tex के तरफ से हैदराबाद अम्मा चैनल की 3rd एनिवर्सरी कंग्रेचुलेशन. हैदराबाद अम्मा चैनल मंचिगुंदी, सपोर्ट कूडा चाला वस्तुंदी.
థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విషాస్ కి. సో ఈ షాప్స్ వాళ్ళే కాదు, చాలా మంది వందల షాప్స్ అయితే మనం ఈ త్రీ ఇయర్స్ లో ఇంట్రడ్యూస్ చేశాము, అందరినీ మేము కవర్ చేయలేకపోయాము, దానికి మాత్రం సారీ చెప్పుకుంటున్నా. సో వీళ్ళకే కాకుండా అన్ని షాప్స్ వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే సో చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు అండ్ నా ఛానల్ ని నమ్మి చాలా వీడియోస్ అయితే ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. సో మీ సపోర్ట్ ఎప్పటిలాగే ఉండాలి. అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి అయితే ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఎందుకంటే నాకు ఇంత సపోర్ట్ ఇస్తూ ఇప్పటి వరకు నన్ను తీసుకొచ్చారు అండ్ ఇది ఎంటర్టైన్మెంట్ సమ్ ఇలాంటి ఛానల్ కాదు కదా, సో బిజినెస్ ఛానల్. నేను చేసిన వీడియోస్ పైన నమ్మకం పెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయడం, ఆన్లైన్లో పర్చేస్ చేయడం, తెలుగు రాష్ట్రాలే కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా తమిళనాడు, కర్ణాటక, ఇంకా నార్త్ సైడ్ మన ఛానల్ని నమ్ముకొని పర్చేస్ చేస్తుంటారు. చాలామంది కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు, రన్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది మన ఛానల్ చూస్తుంటారు, కాబట్టి అందరికీ కూడా నేను ఇంకొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పటి వరకు ఇచ్చిన సపోర్ట్ కూడా ఇక ముందు కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఉన్న నా జర్నీని, సో ఇంకా కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను కొన్ని మాటల్లో. మన ఛానల్ వచ్చేసి హైదరాబాద్ అమ్మాయి ఛానల్, 2019 May 6th స్టార్ట్ చేశామన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్కి ఎంటర్ అవుతున్నాము. సో మీ అందరికీ తెలుసు నేను వచ్చేసి నార్మల్ మొబైల్ దాంతోపాటు కాలర్ మైక్తో జర్నీ స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా నా జర్నీ సాగుతూనే ఉంది, మీ అందరికీ తెలుసు. నా సబ్స్క్రైబర్స్ కూడా నేను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. సో నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి మనకి ఈ రోజుకి 2,03,000 చేంజ్ ఉన్నారండి. సో నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ ఇంతమందే కదా అని అనుకోలేదు. సో నా దృష్టిలో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటేనే, వీడియోస్ ఎక్కువ చేస్తేనో, చాలా వ్యూస్ వస్తేనో పెద్ద ఛానళ్ళు మంచి ఛానల్ అని నేను అనుకోను. నాది పెద్ద ఛానల్ అయినా కాకపోయినా సో ఒక మంచి ఛానల్ అయితే చాలని అనుకుంటానమాట, అది నా పర్పస్. ఏ రంగంలో రాణించాలి అనుకున్నా మనకు కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్. సో నాకు కూడా మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఉంది, ఎస్పెషల్లీ మా మదర్ అండి. మా మదర్కి థ్యాంక్స్ చెప్పాలి, మా మదర్ సపోర్ట్ లేకపోతే నేను ఎక్కడిదాకా వచ్చేదాన్ని కాదు. సో మన ఛానల్ సక్సెస్ అవ్వడానికి కీ పాయింట్స్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకునేటువంటి షాప్స్ అండి. నేను సెలెక్ట్ చేసుకునేటువంటి షాప్స్ కూడా ఎలా అంటే నాకు ఎలాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఏవి జెన్యున్ వీడియోస్, ఏ షాప్స్ మీకు చూపించాలి అని మాత్రమే నేను మంచి మంచి సెలెక్ట్ చేసుకొని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు, సో అన్నీ కాకుండా నేను కొన్ని మాత్రమే బెస్ట్ అయితేనే మీ వరకు వస్తాయి అండ్ చాలా జెన్యున్ ఉంటాయి మన ఛానల్లో ఉండేటువంటివి. అండ్ ఎస్పెషల్లీ నేను సారీ చెప్పాల్సింది రీసెల్లర్స్కి అండి, ఎందుకంటే కనుక చాలామంది రీసెల్లర్స్ నన్ను కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇంట్లో చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, రీసెల్లర్స్ వీడియోస్ ఎందుకు చేయరు మీరు, సో చాలా ఛానల్స్ చేస్తుంటారు కదా మీరు ఎందుకు తీసుకోరు అని చాలామంది అడుగుతుంటారు. ఎప్పుడైనా షాప్స్కి షూస్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అడుగుతుంది ఏంటంటే, మేడం మా వీడియో చేయొచ్చు కదా, మాకు కొంచెం ప్రమోట్ చేయండి అని. బట్ నేను ఒప్పుకోను, రీటైల్ షాప్స్ కూడా మీకు తెలుసు అది ఏదైనా కొంచెం బెస్ట్ అనిపించి రీసెల్లర్స్కి యూజ్ అవ్వాలి, పర్సనల్గా తీసుకునే వాళ్ళకి యూజ్ అయ్యేది ఏదైనా మంచిది ఉంటే మాత్రమే మన ఛానల్లో చేస్తాను. సో రీసెల్లర్స్ వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటి అని కనుక, మనది హోల్సేల్ ఛానల్, హోల్సేల్ ఛానల్ కాబట్టి ఎక్కువగా మనకి రీసెల్ చేసే వాళ్ళే మన ఛానల్లో ఉంటారు, అంటే వాళ్ళకి యూజ్ అవ్వదు. సో అవి చేయడం వల్ల ఏంటి అంటే సింగిల్ సింగిల్ పీస్ వాళ్ళు కూడా మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో దానివల్ల ఏంటి అంటే కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. హోల్సేల్గా తీసుకోవాలనుకునే వాళ్ళు, రీటైల్ వాళ్ళు, అందరినీ కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, అదొకటి రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే కనుక, సో నాకు లాక్డౌన్ టైంలో, ఫస్ట్ లాక్డౌన్ టైంలో ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ మాత్రం జరిగింది. సో 1-2 ఎక్స్పీరియన్స్ జరిగాయి. సో దాని తర్వాత నేనైతే క్లియర్గా నేనైతే ఒక డిసిషన్ తీసుకున్నా, అంటే ఎప్పుడు ఎవరికి మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం చేయొద్దండి. సో అదొకటి నేను అనుకుంటూ ఉంటా అనమాట, ఎవరికైనా బ్యాడ్ జరిగితే అది బాగుండదు. సో ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ఇప్పుడు హోల్సేల్గా తీసుకునే వాళ్ళు అమ్ముకునే మెంటాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి షాప్ దగ్గర చూపెట్టిన 1 మంత్ తర్వాత వీడియో చూసినా కూడా ఆ కలెక్షన్స్ కాకపోతే ఇంకో కలెక్షన్స్ ఉంటాయి. బట్ రీసెల్లర్స్ వీడియోస్లో ఎట్లుంటాయంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఒక షాపింగ్ పిచ్చిదాన్ని, షాపింగ్ అంటే నాకు పిచ్చి, ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నాం అనుకోండి మనం, అది కరెక్ట్గా అనుకుంది రాకపోతే, లేకపోతే లాస్ అయిపోతే, అంటే వాళ్ళు ఫ్రాడ్ అని తెలిస్తే ఆ మెంటల్ టెన్షన్ ఉంటుంది చూడండి, డబ్బులు పోతాయి అండ్ మెంటల్ టెన్షన్ ఉంటుంది. సో వాళ్ళు బాధపడితే, ఇప్పుడు నేనైతే బాధపడతా ఖచ్చితంగా, మనం కూడా ప్రతి ఒక్కరు బాధపడతారు. డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు, డబ్బులని కాదు ఆ ఐటెం పైన మనం ఎంతో ఇంట్రెస్ట్తో కొనుక్కుంటాము. సో వాళ్ళు బాధపడినా ఏడ్చినా ఆ ఉసురు అనేది మనకు ఖచ్చితంగా తగులుతుంది, ఆ పాపం తగులుతుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో నేను దేవుణ్ణి కూడా చాలా బిలీవ్ చేస్తాను, ఎవరికైనా మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని నమ్ముతాను, కాబట్టి ఇలాంటి వాటికి జోలికి నేను అయితే వెళ్ళను.
సో ఇదండి నేను రీసెల్లర్స్ వీడియోస్ చేయకపోవటానికి కారణం. అండ్ షాప్స్ అయితే మంచి షాప్స్ ఉంటే చాలా వీడియోస్ చేశాను నేను, రీటైల్వి కూడా, మన ఫెస్టివల్స్ ఉన్న, పట్టు శారీస్ ఉన్న, మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే మేము ముందు ఖచ్చితంగా తీసుకొస్తాను, ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఇంకొకటి నా సక్సెస్కి కారణం ఇంకొకటి కూడా ఏంటి అంటే నేను ఎవరితో కంపేర్ చేసుకోనండి ఎప్పుడు, అసలు ఎవరో కాంపిటీటర్ అని లేకపోతే వీళ్ళని వాళ్ళు ఏదో వీడియోస్ పెట్టేస్తున్నారని వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారని అది నేను ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోను. నాకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, నేనేం చేద్దామనుకుంటున్నా, నా నేను ఎందుకు వచ్చాను యూట్యూబ్కి అనేది మాత్రమే నాకు ఇంపార్టెంట్. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్తో వస్తారు, అది వాళ్ళ ఇష్టం. సో వాళ్ళని బ్యాడ్ అని అనలేము, వాళ్ళ పర్పస్ వేరుండొచ్చు, మన పర్పస్ వేరుండొచ్చు, అదొకటి. అండ్ నా ఉద్దేశం కూడా ఏంటి అంటే కనుక, సో హైదరాబాద్ అమ్మాయి బాను అని మీకు ఎప్పుడు గుర్తుండాలి, ఎప్పుడు యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఇప్పుడున్నాం రేపు ఏమవుతుందో మనకు కూడా తెలియదు. బట్ ఎట్లా ఉన్నా కూడా హైదరాబాద్ అమ్మాయి అనే బాను ఉండేది, సో ఇట్లా వీడియోస్ చేస్తుండే అని చెప్పేసి మీ అందరు గుర్తుపెట్టుకోవాలనేదే నా కోరిక. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. సో ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో నేను ఎప్పుడు కూడా డబ్బుల గురించి పరిగెత్తలేదండి, డబ్బులు నా వెనుక రావాలనుకుంటాను కానీ నేను ఎప్పుడు డబ్బులు వెనుక వెళ్ళలేదు. అదే నాకు మనం చేసే పని మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే అది మన వెంబడి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను కదా. సబ్స్క్రైబర్స్ గురించి, వ్యూస్ గురించి నేను ఎప్పుడు కూడా వీడియోస్ చేయను. నా ఛానల్ నేను చెప్తాను కూడా, మీకు నా ఛానల్ నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని. చాలామంది ఉంటుంటారు, మేడం మీ ఛానల్లో మాది ప్రమోట్ చేయండి మేడం అంటే నేను వాళ్ళకి ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ చేస్తే నాకు అమౌంట్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. బట్ మీకేం వస్తుంది? ఇప్పుడు నేను ఒక వీడియో పెడతా, తర్వాత ఇంకో వీడియో పెడతా, ఎన్ని ఇప్పుడు నేను అట్లా చేయాలనుకుంటే రీసెల్లర్స్ వీడియోస్ కానీ ఇలాంటి వీడియోస్, రీటైల్ వీడియోస్ డైలీ ఎన్ని వీడియోస్ పెట్టిన ఎన్ని ఛానల్స్ స్టార్ట్ చేసినా కూడా సో సరిపోవు అనమాట. అవి చేస్తే నాకు యూజ్ కానీ ఏం మీకు యూజ్ అవ్వదు. సో ఇప్పుడు నన్ను ఇంత నమ్మి హోల్సేల్ వాళ్ళు కూడా నాకు వీడియోస్ ఇస్తున్నారు అంటే కనుక నేను చేసే హోల్సేల్ ఒకటి, లాక్స్లో తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అండ్ మన ఛానల్లో బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. చాలామంది అనుకుంటారు, చాలా కామెంట్స్ ఈ మధ్యన వస్తున్నాయి ప్రైజెస్ చెప్పట్లేదు అని. ప్రైజెస్ చెప్పకపోతేనే చాలా చాలా బెస్ట్ అండి. మీరు అనుకుంటారు ప్రైజెస్ చెప్పట్లే వ్యూస్ తక్కువ ఉంటాయి అని. వ్యూస్ తక్కువ ఉన్నాలని కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళకి తెలుసు ఏ క్వాలిటీ ఏంది, వాళ్ళు మోడల్స్ చూసుకుంటారు, డిజైన్స్ చూసుకుంటారు, ఆ షాప్లో ఏమొచ్చాయని. మీరు ప్రైజెస్ గురించే చూసుకుంటారు, మీకు అర్థం కావట్లే ఆ క్వాలిటీ ఏంటి అని. సో ఒక్కసారిలో మనకి ఏం చెప్పాను కదా 3-4 క్వాలిటీస్ ఉంటాయండి. మరి క్లాత్ ఏంది అవి చూసుకోవాలి. సో మీరు ఒక 5-10 రూపీస్ తక్కువ చూసుకుంటే మీరు లాస్ అవుతారు. కొన్ని కొన్ని షాప్స్ మీరు వెళ్ళండి, ఏమైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ టైం వెళ్ళండి. అండ్ మనకి ప్రైజెస్ చెప్పకపోతేనే రీసెల్లర్స్కి చాలా చాలా బెస్ట్ అండి, నేను దాన్ని నమ్ముతాను. నేను చెప్పాను కదా నాకు షాప్ వాళ్ళకి కస్టమర్స్ రావడం నాకు ఇంపార్టెంట్. సో నాకు వ్యూస్ కోసం వచ్చేస్తే నేను ఇంకా అదే చెప్పాను కదా, నా పర్పస్ అది కాదు. సో అదనమాట. సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అనుకుంటే కనుక, సో స్టార్ట్ చేయండి. మీరు ఒక మంచి బెస్ట్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఛానల్ నేమ్ కానీ మనం చేసే కంటెంట్ కూడా యూనిక్గా బాగుండేలాగా చూసుకోవాలి. అండ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. సో ఏదైనా షాపింగ్ వీడియోస్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా మోస్ట్ వెల్కమ్ అండి. యాక్చువల్లీ ఏంటి అంటే షాపింగ్ వీడియోస్కి నేను ఎక్కువగా సజెస్ట్ చేయను, ఎందుకంటే చాలా ఛానల్స్ అయిపోయాయి. సో కుకింగ్ చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా మనకి ఈ ఛానల్స్ అనేవి స్టార్ట్ చేశారు. వ్యూస్ వస్తాయేమో, సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో, బట్ క్లిక్ అవ్వడం కష్టం. ఇప్పుడు కాంపిటీషన్ కూడా చాలా ఉంది కాబట్టి ఏ వీడియోస్ చేసినా, ఏ కంటెంట్ తీసుకున్నా కూడా మంచి స్ట్రాంగ్గా మంచి కంటెంట్ తీసుకొని సో మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి రకరకాలుగా అండి. చాలామంది మనీ పర్పస్ వస్తారు టాలెంట్ చూపించుకోవాలని, మే నేమ్ కోసం. సో మీరు ఏ పర్పస్ వస్తున్నారనేసి మీరు ఆలోచించి కనుక యూట్యూబ్కి వస్తే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ షాపింగ్ వీడియోస్ చేసే వాళ్ళు మంచి మంచి వీడియోస్ చేయండి, నిజాయితీగా కష్టపడి చేయండి. సో ఏవంటే ఏ ఆఫర్లు వ్యూస్ కోసం అలా చేయొద్దు. సో మంచి కంటెంట్ తీసుకొని మంచి మంచి వీడియోస్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. అండ్ మన ఛానల్ చూసి, అండ్ అప్పట్లో హోల్సేల్ వాళ్ళైతే ఛానల్స్ ఎక్కువగా లేవు, సో మన ఛానల్ చూసి ఇంప్రెస్ అయ్యి చాలామంది స్టార్ట్ చేశారు. అండ్ నన్ను ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నా, అండ్ ఎవరైనా అంటే ఫాలో అవుతున్నా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అందరికీ కూడా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్. సో చాలా మంచి వీడియోస్ వస్తాయి. అండ్ బాను క్రేజీ టాక్స్ అనేసి ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో ఆ ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ఆ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటిదాకా నాకు సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.